సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పొన్నం ప్రభాకర్, ప్రవీణ్ రెడ్డి వర్గీయుల మధ్య గొడవ జరిగింది. ప్రచార ర్యాలీలో ఇరు వర్గాల కార్యకర్తలు సిడబ్ల్యూసీ సభ్యుడు మోహన్ ప్రకాష్ ముందే కొట్టుకున్నారు. హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రవీణ్ రెడ్డి టికెట్ ఆశిస్తూ ఉండటంతో కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి మధుకర్ అందిస్తారు. మధుకర్ చెప్పండి. జనిమా, సిద్దిపేట నియోజకవర్గము మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రవీణ్ రెడ్డి గతంలో హుస్నాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే అవడం చేత అతను అక్కడ సీట్ ను కోరుకుంటూ బలంగా ప్రచారాన్ని గత ఏడాది కాలంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వరుస ఓటములతో కరీంనగర్ నియోజకవర్గంలో పొన్నం ప్రభాకర్ నియోజకవర్గ మార్పు కోసం తాజాగా హుస్నాబాద్ పోటీకి సిద్ధమవుతూ దరఖాస్తు చేసుకున్నప్పుడు అక్కడ కాంగ్రెస్ మధ్య విభేదాలు మొదలైతే ఈరోజు కాంగ్రెస్ ఏదైతే మేనిఫెస్టో ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి వెల్ఫేర్ స్కీమ్ల ప్రచారం కోసం సీనియర్ మెంబర్ మోహన్ ప్రకాష్ అక్కడ ప్రచారం కొనసాగిస్తున్న క్రమంలో ఇరు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు ఇటు పొన్నం ప్రభాకర్ కార్యకర్తలు అలాగే ప్రవీణ్ రెడ్డి కార్యకర్తలు పరస్పర నినాదాలు చేసుకోవడంతో వివాదం చెలరేగింది. గత కొద్ది కాలంగా ప్రవీణ్ రెడ్డి వర్గీయులు అక్కడ రగిలిపోతున్నారు. ఎందుకంటే కొత్తగా మళ్ళీ పొన్నం ప్రభాకర్ కార్యకర్తలతో అక్కడ కాంగ్రెస్ లో ఎలాంటి విభేదాలు ఉన్నాయనేది తెలిసినప్పుడు కూడా నిమిషంతో ఈరోజు వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మొత్తంగా చూసుకుంటే సిడబ్ల్యూసీ మెంబర్ మోహన్ ప్రకాష్ ముందే ఇరు వర్గాలు దాదాపు పరస్పర దాడుల వరకు వెళ్ళింది. అక్కడ ఉన్న వారంతా కూడా వాళ్ళందరినీ నిలువరించడంతో వాగ్వాదాలు నినాదాల మధ్య గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇటువైపు బలమైన అభ్యర్థి అక్కడ బీఆర్ఎస్ నుంచి వరుస గెలుపులు చెందిన సతీష్ బాబు ఉన్న క్రమంలోనే ఎలా ఎదుర్కోవాలనే ఒక వైపు అధిష్టానం చెప్తున్నప్పటికీ వీరిద్దరు పరస్పరం తాము పోటీ చేస్తామంటూ ప్రచారాలు చేసుకోవడం ఈ రోజు అక్కడ భగ్గుమడంతో కార్యకర్తలు క్షేత్రస్థాయి కార్యకర్తలంతా కూడా ఆచరణలో ఉండడం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ ఇరు వర్గాల యొక్క ఏదైతే ఘర్షణ వివాదం ఉందో ఇటు కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉందని చెప్పి అప్డేట్ చెప్పి కూడా మొదలయ్యాయి జనిమా. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మధుకర్.